నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం డాక్టర్ దినేష్ కుమార్ ఎంబీబీఎస్ఎండి జనరల్ మెడిసిన్ కామన్ ఎలిమెంట్స్ ఆఫ్ మెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇంటర్నల్ మెడిసిన్ గారితో ఉన్నాము ఈ మధ్య మనం రెస్టారెంట్స్ నుంచి చూసుకుంటే అలాగే రోడ్ పైన ఉన్న ఫుడ్ స్టాల్స్ వరకు అంతా కల్తీ ఫుడ్ ఎక్కడ చూసినా దానిపై గవర్నమెంట్ వాళ్ళు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు రీసెంట్గా న్యూస్లో చూసాం ఈ కల్తీ ఫుడ్ వల్ల హ్యూమన్ బాడీ జీర్ణకోశానికి సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం బాల మీ విద్యాభ్యాసం ఎక్కడ మొదలైంది బాల నేను చిన్నప్పటి నుంచి అంటే నేను చైల్డ్హుడ్ నుంచే ఆరోగ్య శాస్త్రం వైద్యశాస్త్రం చదివి ప్రజలకు సేవ చేయాలనుకున్నాను మీ ఎంబీబీఎస్ ఎక్కడ కంప్లీట్ చేశారు ఎంబీబీఎస్ కూడా జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ పుడుచెరి అనగా పాండిచెరి అక్కడ ఎంబీబీఎస్ చేశాను తర్వాత ఎండి కూడా ఇంటర్నల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ ఫ్యామిలీ మెడిసిన్ చేశాను సార్ మీరు మెడికల్ ప్రాక్టీస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు అవును నేను మెడికల్ ప్రాక్టీస్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనగా రెండు వేల పన్నెండు సంవత్సరం నుంచి ఓకే సార్ ఈ మధ్య అంటే గత రెండు నెలలుగా ఒక నెలగా చూసుకుంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ల మీద జిహెచ్ఎంసీ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు దాడులు నిర్వహిస్తున్నారు దాని ద్వారా ఏంటంటే నిల్వ ఉంచిన అలాగే కుల్లిపోయినా వెజిటేబుల్స్ అయినా వాటి ద్వారానే ఆహారం తయారు చేస్తున్నారు అలాగే జనాలు ఇవేం పట్టించుకోకుండా తింటున్నారు దీనివల్ల వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి ఆ వెరీ గుడ్ క్వశ్చన్ బాలా మంచి ప్రశ్న సార్ మీరు ఇప్పుడు మామూలుగా అవుట్ సైడ్ రెస్టారెంట్స్ ఫుడ్ అవుట్లెట్స్ టిఫిన్ సెంటర్స్ వీటిలలో ఏ వయసు వాళ్ళైనా చిన్న పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏ వయసు వాళ్ళైనా వృద్ధులు తినడము అంత శ్రేయస్కరం కాదు అంత అడ్వైజబుల్ కాదు ఇట్ ఈజ్ నాట్ అడ్వైజ్డ్ బెటర్ అంటే వాళ్ళు బెటర్ హోమ్ ఫుడ్ అవి తింటేనే బెస్ట్ ఉంటుంది బయట ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అవుట్లెట్స్ రెస్టారెంట్స్లో తింటే చాలా రిస్క్లు డేంజర్లు ఉంటాయి అవి ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పరాన్న జీవుల ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అల్సర్స్ వచ్చే డేంజర్ ఇవన్నీ ఉంటాయి ఇంకా మామూలుగా ఏ సీజన్స్లోనైనా ఇంకా వర్ష ఋతువులో ఎక్కువ మాన్సూన్స్లో ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అవి ఎక్కువ ఉంటాయి మాన్సూన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కలరా షిగెలియాసిస్ షిస్టోసోమియాసిస్ అమీబియాసిస్ డీసెంట్రీ విరేచనాలు నొప్పి గ్యాస్ట్రైటిస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో పెద్దవాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో వచ్చిన పిల్లలు కూడా వెళ్ళడం రెస్టారెంట్స్కి సహజం ఒకవేళ ఆహారం కలుషితం అయితే చిన్నపిల్లలకు వచ్చే మొదటి సమస్య ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ వాళ్ళ ఈ రెండో ప్రశ్న కూడా చాలా మంచిగా అడిగారు మీరు అయితే ఇప్పుడు చిన్న వయసు చిన్న చిన్నపిల్లలు చిల్డ్రన్ బయట రెస్టారెంట్స్లో తినడం నైంటీ నైన్ పర్సెంట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజ్డ్ అది శ్రేయస్కరం కాదు వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా వచ్చే ఆరోగ్య సమస్య కడుపులో నొప్పి కడుపులో నొప్పితో స్టార్ట్ అవుతుంది మామూలుగా నొప్పి కొన్ని రోజులు ఉండవచ్చు తగ్గిపోవచ్చు తగ్గిపోతే పెద్ద ప్రాబ్లం లేదు కడుపు నొప్పి ఇంకా కొనసాగుతుంటే మొదలు వచ్చే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అని అంటారు గ్యాస్ట్రైటిస్ అది కడుపులో పేగులల్లో అన్నవాయికుల అంటే ఫ్యానింగ్స్లో మూతిలో నోటిలో నొప్పి తర్వాత పేగులలో పెద్ద ప్రేగు చిన్న ప్రేగులో నొప్పితో స్టార్ట్ అవుతుంది తర్వాత దానికి ఉండే వేరే సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్ విరేచనలు డయోరియా ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి వాటికి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎన్ఏసేట్స్ అంటే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్తో మొదలు చేస్తాము మామూలుగా మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత రెండోది అది డయాగ్నోస్టిక్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ స్టూల్ టెస్ట్ మొదలైనవి చేసి వాళ్ళకు పర్టికులర్గా ఏ బ్యాక్టీరియాలు ఏ మైక్రో ఆర్గానిజం ఇన్ఫెక్షన్ ఉందో చూసేసి యాంటీబయాటిక్స్ యాంటీవైరల్స్ ఇంకా ఓఆర్ఎస్ఎల్ ఓరల్ రీహైడ్రేట్ సాల్ట్స్ వీటితో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ కొనసాగుతుంది సార్ ఈ మధ్య చూసుకుంటే మీరు సోషల్ మీడియాలో కూడా చూసినట్టున్నారు కేక్ తిని చిన్నపిల్లలు చనిపోతున్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి సార్ ఏంటి దానివల్ల కేక్ తినడం వల్ల అంటే అది పాడైపోయిన కేకా లేకపోతే అసలు కారణాలు ఏంటి అలా చనిపోవడం కేక్ తినడం తర్వాత కొద్ది గంటల్లో చనిపోవడానికి కారణాలు ఏంటి ఆ కేక్స్ మామూలుగా బయట రెస్టారెంట్స్లో బేకరీస్లో పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో చిన్న హోటల్స్ అయినా కేక్స్ చాలా ప్రముఖమైన ఫుడ్ ఐటమ్ అది ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్ కేక్స్ తయారీలో ఇంగ్రీడియంట్స్ ఏవే ఉంటాయంటే మామూలుగా ఎగ్ ఉంటుంది అంటే నాన్ వెజ్ కేటగిరీకి ఎగ్ వస్తుంది ఎగ్ తినవచ్చు ఎగ్ పెద్దగా నాన్ వెజ్ కేటగిరీ లోపలికి కూడా రాదు ఇది వెజిటేరియన్ లాగానే తినవచ్చు ఎగ్ పోషకాహారాలు ఎక్కువ ఉంటాయి ఇది మొదటి మొదటి తరహా కేక్ రెండో తరహా కేక్ వెజిటేరియన్ కేక్స్ దాంట్లో సోయాబీన్ మొదలైనవి లెస్సి తినవన్నీ కలుపుతారు కేక్స్ అవు మీరు అన్నది కరెక్టే చాలా కరెక్ట్ మీరు అన్నది కేక్స్ తినడం వల్ల ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి దీనికి ప్రముఖమైన కారణం ఏంటంటే కేక్స్లో కలిపే కుకింగ్ ఆయిల్స్ అంటే ఫుడ్ ఆయిల్స్ కేక్స్ మామూలుగా కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు సో ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే యానిమల్ ఆయిల్స్తో వీటితో చేస్తారు అది నాట్ అడ్వైజబుల్ టు మేక్ ఇట్ విత్ సోయా ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ యానిమల్ ఆయిల్స్ బెటర్ టు మేక్ కేక్స్ విత్ వెరీ లైట్ ఆయిల్స్ వెరీ లైట్ ఆయిల్స్ లైక్ సాఫ్లవర్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అండ్ సాఫ్లవర్ ఆయిల్ ఆర్ బెస్ట్ ఫర్ మేకింగ్ కేక్స్ ఆలివ్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్లో చాలా కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది చిన్నపిల్లలకు కూడా మంచిది విటమిన్స్ మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో మెయిన్ ప్రాబ్లం కేక్స్ తినడం వల్ల చిన్న పిల్లలకు వస్తున్న ఆరోగ్య సమస్యలకు రోగాలకు ప్రాబ్లం ఏంటంటే కేక్స్లో కలిపే కుకింగ్ ఆయిల్స్ కుకింగ్ ఆయిల్స్ మంచి ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్స్ సాఫ్లవర్ ఆయిల్ లేదా ఆయిల్ ఆయిల్లెస్ కేక్స్తో పిల్లలకు ఏ పిల్ ఆయిల్లెస్ కేక్స్తో అవి తినడం వల్ల పిల్లలకు ఏ రోగాలు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చే హా హాని లేదు స జీర్ణకోశానికి బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటివి ఆ జీర్ణకోశము మామూలుగా వేరే అవయవాల వల్లనే శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఓకే అన్ని అవయవాలనే సమానంగా అది కూడా రిస్క్లో ఉంటుంది జీర్ణకోశం జీర్ణకోశం ప్రధానంగా ఎపిథీలియం స్క్వామస్ ఎపిథీలియం కొంచెం కార్నియల్ లేయర్ వీటితో కవర్ అయి కవర్ అయ్యి రక్షిం రక్షింపబడుతుంది జీర్ణకోశం ఇప్పుడు మామూలుగా మనుషులు ఆహారం తీసుకున్నప్పుడు అది అన్నవాహిక మూతి నుంచి గొంతు నుంచి అది జారి ఆ ఆహారము న్యూట్రిషన్ జారి కడుపు లోపలికి వెళ్ళి తర్వాత కాలేయము ప్యాంక్రియస్ గోల్బేడర్ రసాయనాలతో కలిసి చిన్న ప్రేగు పెద్ద ప్రేగు నుంచి పిత్తాశయం లోపలికి వెళ్తుంది అంటే ఏనస్ రెక్తం లోపలికి వెళ్ళి డైజెస్ట్ అయిపోయినాక వాటి నుంచి బహిర్గతం అవుతుంది అయితే ఇప్పుడు జీర్ణకోశానికి మామూలుగా ఇప్పుడు మనం వేరే అవే కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఓకే రిస్క్ రిస్క్ చాలా ఉంటుంది ఇంకా జీర్ణకోశానికి ఇంకా ఎక్కువ ఉంటుందన్న కూడా అది అతిశయోక్తి కాదు ఎందుకంటే జీర్ణకోశానికి ఆహారం ఆహారం మామూలుగా మనుషులు బయట కల్టివేట్ చేసిన వాటిని ఫ్రూట్స్ను వేరే ఐటమ్స్ నాన్ వెజ్ అంటే మాంసోపాహారాన్ని తీసుకుంటారు అవి ఫారెన్ బాడీస్ కిందికి వస్తుంది ఆరోగ్య వైద్య వైద్యశాస్త్రం అంటే మెడిసిన్ మెడికల్ టర్మ్స్లో అది ఫారెన్ బాడీస్ కిందికి వస్తుంది న్యూట్రిషన్ తీసుకునేది అయితే ఆ న్యూట్రి న్యూట్రిషన్లో ఎన్నో ఫారెన్ బాడీస్ ఉంటాయి మామూలుగా ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ స్మాల్ మైక్రోఆర్గాజమ్స్ బ్యాక్టీరియం బ్యాక్టీరియా ఫంజై యాల్గే ఇవన్నీ వైరసెస్ కూడా ఉండొచ్చు అందుకోసం ఇప్పుడు ప్రజలు మామూలుగా ఏం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు వహించాలి అంటే కుకింగ్ మంచిగా చేసుకోవాలి తాగే నీరు మంచిగా బాయిల్ చేసుకుని తాగాలి దీంతో ఆ మైక్రోఆర్గానిజమ్స్ సోకే రిస్క్ తగ్గిపోతుంది అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కు వచ్చినప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎన్నో కేటగిరీస్ ఉంటాయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే మేజర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏ ఋతువులైనా అంటే ఏ సీజన్లో అయినా రావచ్చు ఏ కాలంలోనైనా మేజర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆ జీర్ణకోశానికి వచ్చేవి కలరా అమీబియాసిస్ డీసెంట్రీ టైఫస్ అంటే టైఫస్ కాజ్ చేసే బ్యాక్టీరియం టైఫస్ కాజ్ చేసే టైఫాయిడ్ పారాటైఫాయిడ్ ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జీనోకోశానికి సోకే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కిందికి వస్తాయి ఇంకా కాలాయంకు సోకే కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ జీనోకోశ వ్యాధులలోనే ఉంటాయి అవి కూడా కాలయానికి మామూలుగా హెపటైటిస్ వైరస్ ఇంకా ఆల్కహాల్ వల్ల డిజార్డర్స్ వస్తాయి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాలయానికి గాల్ బ్లాడర్కు ప్యాంగ్రియాస్కు జీనోకోశం సోకే రిస్క్ ఫెక్టర్స్ ఉంటాయి ఇంకా ఇప్పుడు మనము కలరా వీటి గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకున్నాము తర్వాత జీర్ణకోశానికి వచ్చే వేరే వ్యాధులు కూడా వైరస్ వైరసెస్ తోటి చొల రావచ్చు ఇప్పుడు హార్పీస్ వైరస్ మామూలుగా చర్మానికి చర్మాన్ని అటాక్ చేస్తుంది అంటే శరీరంలో చర్మాన్ని అటాక్ చేస్తుంది కానీ హర్పీస్ హార్పీస్ వైరసెస్ కొన్నిసార్లు ఇంజెస్ట్ అయ్యాయి అంటే మూతి ద్వారా అన్నవాయిక ద్వారా ఇంజెస్ట్ అయ్యి జీర్ణకోశాన్ని కూడా సోకుతాయి దానివల్ల చాలా సిమ్టమ్స్ ఏర్పడతాయి చాలా రోగాలు కూడా ఏర్పడతాయి ఇప్పుడు ఆల్సర్స్ మామూలుగా ఇంకా క్యాన్సర్ కూడా దారి తీయవచ్చు అది కోశానికి అది కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కిందికి వస్తుంది కొన్ని మామూలుగా ఎనభై శాతం అంటే ఎయిటీ పర్సెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ కూడా దారి తీయవచ్చు జీర్ణకోశంలో ఇంకా తర్వాత జీర్ణకోశానికి వచ్చే వేరే షిగలియాసిస్ సిస్టోసోమియాసిస్ ఇవి కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కిందికి వస్తాయి సార్ బీపీ డయాబెటీస్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి రైట్ బాల ఇప్పుడు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు బీపీ అనగా హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ రక్తపోటు డయాబెటీస్ అనగా చక్కెర వ్యాధి షుగర్ ఇంకా ఏమడగను హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అది హృద్రోగాలు అంటే హృదయానికి వచ్చే రోగాలు ఇవే చాలా మీరు చాలా కరెక్ట్ అడిగారు ఇవే మామూలుగా ఈ ఆధునిక ప్రపంచంలో మోడర్న్ డేలో ఇవి చాలా మేజర్ వ్యాధుల కిందకి వస్తాయి ఇవన్నీ కూడా జీర్ణకోశానికి సంబంధితమైనవి ఇప్పుడు ఇవన్నీ కూడా మామూలుగా చిన్న వయసులో చిన్న పిల్లలకు అవి రావు అంటే రేర్గా వస్తాయి చిన్నపిల్లకి వచ్చాయంటే ఒక శాతం రెండు రెండో శాతం అంటే టూ పర్సెంట్ రావచ్చు అది ఏమైనా జెనెటిక్ డిజార్డర్స్ తోటి రావచ్చు కానీ ఈ వ్యాధులు మీరు అన్నట్టు హైపర్ టెన్షన్ అనగా రక్తపోటు బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి అది అధిక షుగర్ అది రక్తంలో అధిక షుగర్ ఉండడం వాళ్ళు వచ్చే డయాబెటీస్ ఇంకా హృద్రోగాలు హార్ట్ డిసీజెస్ వీటికి కూడా కల్ ఆహారం మేజర్ ఫ్యాక్టరీ కలుషిత ఆహారం వల్ల చాలా ఫ్యాక్టర్స్ పెరిగిపోతాయి వీటికి నైంటీ నైన్ పర్సెంట్ రిస్పెక్టర్స్ పెరిగిపోతాయి మంచి క్వాలిటీ ఫుడ్ తినడం యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ డైలీ వాకింగ్ డైట్ కంట్రోల్ వెయిట్ కంట్రోల్ హెల్త్ కాన్షియస్నెస్ వీట్తో ఈ మూడు రోగాలు ఆధునిక ప్రపంచాన్ని పీడుస్తున్న ఈ మూడు రోగాలు కంట్రోల్ చేయవచ్చు బీపీ కూడా ఇప్పుడు ఫుడ్తో చాలా మేజర్ సంబంధం బీపీ కూడా ఉంది బీపీ రావద్దంటే ఇప్పుడు మధ్య వయసు దాటిన వాళ్లకు బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ రక్తపోటు వచ్చే రిస్క్ ఫెక్టర్ ఎక్కువ ఉంది అయితే బీపీ హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ ఇవి మొద మొదలు మనం వీటి గురించి మాట్లాడుకుందాం బీపీ హైపర్ టెన్షన్ రక్తపోటు ఇవి మధ్య వేసు దాటిన వాళ్ళకంటే రిస్క్ ఏజ్లో ఉన్న వాళ్లకు రావద్దనగా ఆహారం పట్ల ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆహారం వీళ్ళు హై ఫ్యాట్ హై కొవ్వున్న ఆహారం తీసుకోవడం వల్ల అది బీపీ వచ్చే డేంజర్ ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ ఉంటుంది తక్కువ కొవ్వున్న ఆహారం అంటే కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్స్ మంచు అన్నట్టు లో డెన్సిటీ కొలెస్ట్రాల్స్ మంచు కాదు హై డెన్సిటీ కొలెస్ట్రాల్స్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతాయి కొలెస్ట్రాల్లో విఎల్డిఎల్ హెచ్డిఎల్ రెండు ఉంటాయి విఎల్డిఎల్ ఎక్కువ రిస్క్ కాజ్ చేస్తుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మామూలుగా వెజిటేరియన్ ఐటమ్స్లో ఉంటుంది అలాంటివి తీసుకోవాలి తీసుకుంటే బీపీ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గిపోతాయి ఇంకా ఆయిల్ కూడా ఏ వయసు వాళ్ళైనా ఆయిల్ తక్కువ తినాలి ఎక్కువ ఆయిల్ తింటే బీపీ రక్తపోటు హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది మామూలుగా లైట్ ఫుడ్ లైట్ ఫుడ్ ఇంకా లైఫ్ స్టైల్లో చేంజెస్ మెడిటేషన్ వాకింగ్ యోగా ఎక్సర్సైజ్ డైట్ కంట్రోల్ వెయిట్ కంట్రోల్ ఇవి చేస్తే ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తగ్గిపోతాయి అయినా కూడా ఆహారం మేజర్ ఫ్యాక్టర్ మీరు అడిగింది చాలా కరెక్ట్ ఆహారం పట్ల ఇప్పుడు బీపీ అంటే మామూలుగా అడ్వైజ్ నాన్ వెజ్ నేను తినవచ్చు నాన్ వెజ్ ఫుడ్ తిన్నవాళ్ళు కూడా దాన్ని ప్రాపర్ వండుకొని గుడ్ క్వాలిటీ ఆయిల్స్ అంటే లైట్ ఆయిల్స్ సాఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ చాలా మంచిది వాటిలో నాన్ వెజ్ వండుకొని తిన్నా కూడా ఈ బీపీ వచ్చే రిస్క్టస్ తగ్గిపోతాయి అది తిన్నా కూడా నాన్ వెజ్ తిన్నా కూడా వీళ్ళు వాకింగ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ హెల్త్ కాన్షియస్ ఉంటే యోగా అవి చేస్తే ఈ బీపీ వచ్చే రిస్క్టాక్టర్స్ తగ్గుతుంది ఇప్పుడు రెండోది డయాబెటీస్ కుద్దాం డయాబెటీస్ కూడా అది మామూలు డయాబెటీస్ టూ టైప్స్ ఉంటుంది జువనాయల్ డయాబెటీస్ అడల్ట్ డయాబెటీస్ టైప్ వన్ టైప్ టూ అని ఉంటుంది డయాబెటీస్ మామూలుగా జువనాయిల్ డయాబెటీస్ అది జెనెటిక్ డిజార్డర్స్ వల్ల జెన్యుల పరంగా ఏం సిస్టర్స్ కూడా పూర్వ తరాలకు ఉన్నా కూడా మామూలుగా చిన్నపిల్లలకు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కానీ అది చాలా తక్కువ డయాబె టైప్ టూ డయాబెటీస్ అంటే తర్వాత వచ్చే డయాబెటీస్ టైప్ టూ అంటారు మధ్య వయసులో వచ్చే డయాబెటీస్ అది మామూలుగా మీరు అన్నది రైట్ ఆహారానికి చాలా మేజర్ లింక్ ఉంటుంది డయాబెటీస్ కూడా అయితే డయాబెటీస్ రాకుండా ఉండాలంటే కూడా ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి ఒక వయసు దాటిన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే ఇరవై ఐదు లేదా ముప్పై వయసు దాటిన వాళ్ళు ఆరం పట్ల శ్రద్ధ వహిస్తే ఈ టైప్ టూ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు హృదయం హృదయానికి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆధునిక ప్రపంచంలో మోడేజ్లో చాలా పెద్ద కేటగిరీ ఆఫ్ హెల్త్ డిజార్డర్స్ లేదా డిసీజెస్ రోగాల కిందకి వస్తుంది అంటే సార్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలా అవుతున్నాయి అంటే అది కూడా ఒక కడుపు నొప్పిలాగా తయారైపోతుంది రానున్న రోజుల్లో అంటే ఎక్కడ చూసిన హార్ట్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి వర్క్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా నార్మల్ ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు అయినా రోడ్ మీద నడుస్తున్నప్పుడు తెలియకుండానే ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా హార్ట్ అటాక్ వస్తుంది దీనికి కారణం ఏంటి సార్ వెరీ గుడ్ బనా మీరు చాలా కరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టారు ఇప్పుడు రుద్రోగాలకు వద్దాం మనం అయితే హృద్రోగాలు అంటే హృదయానికి వచ్చే రోగాలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి మామూలు రక్తనాళాలు అంటే బ్లడ్ వెజిల్స్ ఆర్టరీస్ నుంచే హార్ట్ హార్ట్ ఆర్టరీస్ బ్లడ్ వెజిల్స్ రక్తనాళాలు ఇవన్నీ కనెక్టెడ్ మామూలు మీరు అన్నది రైట్ ఇప్పుడు హార్ట్కి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆహారం ఆహారం చాలా మేజర్ ఫ్యాక్టర్ అంటే జన్యుపరంగా రావచ్చు కానీ జన్యుపరంగా వచ్చేవి రేర్ కేసెస్ అంటే జెనెటిక్ డిజార్డర్స్ తో వచ్చే మేజర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆధునిక ప్రపంచంలో మోడన్ డేలో వర్ధమాన ప్రపంచంలో ప్రజెంట్ డేలో హార్ట్ ప్రాబ్లమ్స్ హృదయ హృద్రోగాలన్నీ ఆహారంతోటే వస్తున్నాయి అంటే ఆహారం పట్ల శ్రద్ధ వహించని వాళ్లకు ఎక్కువ కొవ్వు ఆహారాలు తినేవాళ్లకు కలుషిత కలుషితమైన ఆహారం మధుపానం సేవించే వాళ్ళకు అంటే ఆల్కహాల్ సేవించే వాళ్లకు ధూమపానం అంటే టొబాకో లేదా టొబాకో ప్రోడక్ట్స్ సేవించే వాళ్లకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి స్మోకింగ్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి నికోటిన్ నికోటిన్ హార్ట్ గుండె కండరాలలో అంటే హృదయ కండరాలలో చేరుకొని కండరాలన్నీ బ్లాక్ చేసేస్తుంది రక్తనాళాలు స్మాల్ బ్లడ్ క్యాపిలర్స్ను బ్లాక్ చేసేస్తుంది నికోటిన్ లంగ్స్ కూడా ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయి ఊపిరితిత్తులు కూడా హార్ట్కు చాలా లింక్ చాలా మేజర్ లింక్ ఉంటుంది ఊపిరితిత్తులు చెడిపోవడం మొదటి స్టెప్ తర్వాత హార్ట్ కూడా చెడిపోతుంది ఎందుకనగా ఊపిరితిత్తులే రక్తాన్ని హార్ట్కు సరఫరా చేస్తుంటాయి హార్ట్కు సప్లై చేస్తుంటాయి అయితే మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే కేటగిరీ ఏంటంటే యాంజైన యాంజనా పెక్టోరీస్ అంటే అది హార్ట్ అటాక్ కిందకి వస్తుంది చెస్ట్ అది చెస్ట్ తోటే స్టార్ట్ అవుతుంది ఒక స్టాబింగ్ పెయిన్ అంటే పోటులాగా స్టార్ట్ అవుతుంది పొడిచిన నొప్పిలాగా స్టార్ట్ అవుతుంది అది మామూలుగా గ్యాస్ట్రిక్ అల్సర్స్ వల్ల కూడా గ్యాస్ లేదా యాసిడిటీ వల్ల కూడా రావచ్చు అది చాలా తేడా ఉంటుంది మీరు ఏ వైద్యుడికి డాక్టర్కి వెళ్ళినా కూడా తేడా డిఫరెన్స్ గుర్తుపెడతారు హార్ట్ ప్రాబ్లమ్స్లు హార్ట్ హృదయానికి వచ్చే రోగాలు యాంజనా పెక్టోరీస్ కొవ్వు ఎథిరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాలు కొవ్వు బ్లాక్ కావడం స్ట్రోకు ఇంకా ఇస్టమిక్ హార్ట్ డిసీజ్ అంటే డయాబెటీస్ తోటి చక్కెర వ్యాధి షుగర్ తోటి స్టార్ట్ అయ్యే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇస్టమిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటారా అంటే గుండె కండరాలు షుగర్ వాటిలో బ్లాక్ అయిపోయి సెల్స్లో ఆ హార్ట్లో వాల్స్లో ఉండే సెల్స్లో షుగర్ అంతా గ్లైకోసిలేట్స్ అన్నీ బ్లాక్ అయిపోయి అవి డైజెస్ట్ కాకుండా ఆ బ్రేక్ డౌన్ కాకుండా హార్ట్లో చేరుకుంటాయి దాంతో ఇస్టమిక్ హార్ట్ డిసీజెస్ దానికి మేజర్ కారణం డయాబెటీస్ డయాబెటీస్ వల్ల ఇస్టెమిక్ హార్ట్ డిసీస్ రావచ్చు ఇక తర్వాత వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో అంటే ఆర్టరీస్లో బ్లాక్స్ స్ట్రోకు ఇవి హార్ట్ అటాక్ అండ్ అఫెక్టోరీస్ మేజర్ ఇది అందరికీ తెలుసు హార్ట్ సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ హ్యూమన్ బాడీకి రోజుకు ఎంత సమయం ఎంత ఎక్సర్సైజ్ చేయడానికి ఎంత సమయం అవసరం అలాగే సూర్యరశ్మి పొద్దున్నే వచ్చే సూర్యరశ్మి హ్యూమన్ బాడీకి ఎంత హెల్ప్ అవుతుంది అది ఎలాంటి రోగాలని తక్కువ చేస్తుంది అవును ఇప్పుడు ఎక్సర్సైజు చాలా మంచిది ఆరోగ్యానికి ఆ శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు మెదడు బ్రెయిన్ సెన్సరీ ఆర్గన్స్ కళ్ళకు అన్ని ఇంద్రియాలకు నాసికానికి ముక్కుకు చెవులకు అన్నిటికీ కూడా సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్ అది చాలా అవసరము చాలా అవసరమైనది అది అందరు ప్రజలకు అందర్ మా అందరు పీపుల్కు ప్రజలకు అడ్వైజబుల్ అంటే దా మ్యాక్సిమం సూర్యరశ్మి పొందేలా ట్రై చేయాలి ఇప్పుడు చిన్నపిల్లలకైతే చిన్న వయసు ఉన్న వాళ్ళకైతే సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్ అది విటమిన్ డి సింథసిస్లో చర్మంలో విటమిన్ డి సింథసిస్లో చాలా హెల్ప్ చేస్తుంది చాలా సహాయపడుతుంది సూర్యరశ్మి చిన్న వయసు చిన్న చిన్నపిల్లలకు దాదాపు ఒక ఏళ్ళ వరకు కూడా వాళ్ళకు సూర్యరశ్మి చాలా అవసరం వాళ్ళు ప్రాతకాలనే లేచి అంటే పొద్దున్నే లేచేసి ఏదైనా పార్క్లో లేదా ఎక్కడైనా ఏదో పార్క్లో లేదా జిమ్నేజియంలో కూడా అవుట్డోర్ జిమ్నేజియంలో కూడా ఏదైనా ఎక్సర్సైజ్ లాంటిది చేస్తే వ్యాయామం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా పెట్టుకొని అది చేస్తే చాలా మంచిది వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకొని చేస్తే చాలా మంచిది ఇప్పుడు సూర్యరశ్మి ఐ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి కూడా రికవర్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు వృద్ధులకు కూడా క్యాట్రాక్తో రికవర్ అవుతున్న వాళ్ళకి కూడా సూర్యరశ్మి కింద అంటే సూర్యుని కింద అంటే పూర్తి తీవ్రమైన సూర్యుని కింద కాదు మామూలుగా లేత ఉన్నప్పుడు అంటే సూర్యుడు లేత ఉంటాడు మార్నింగ్లో ప్రాతకాలంలో లేదంటే సమయంలో కంటితో ఐ ఎక్ససైజెస్ క్యాట్రాక్ట్ మరియు వేరే ఐ డిసీజెస్ ఐ సర్జరీస్ అయిన వాళ్ళకు కూడా సూర్యరశ్మి చాలా ఇంపార్టెంట్ సూర్యరశ్మిది ఇంకో మేజర్ హెల్ప్ ఏముండద ఏముంటుందంటే సాయం సూర్యరశ్మి శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుంది ఎముకలలో కూడా ఇమ్యూనిటీ పెంచుతుంది రక్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది ఓకే చాలా మంచిగా ముగిసింది ఇది ఈ ఇంటర్వ్యూ చాలా మంచిగా ముగిసింది నేను ప్రజలకు చాలా సేవ చేయాలనే నాకు మొదటి నుంచి ఉంది మీకు ఏమైనా సలహాలు కావాలన్నా మీ శరీరంలో ఏ రోగాలకైనా ఏ ఆరోగ్య సమస్యలకైనా ఏ వయస్సు వాళ్ళైనా మీకు ఎలాంటి సలహా కావాలన్నా అడ్వైస్ కావాలన్నా నన్ను కన్సల్ట్ చేయాలన్నా నేను అవైలబుల్ ఉంటాను నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ థ్యాంక్ యూ సార్ మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి జీర్ణకోశానికి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అలాగే బీపీ అయినా లేకపోతే డయాబెటీస్ అయినా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి ఆహారాలు తీసుకోవద్దని చాలా మంచి సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ ధన్యవాదం థ్యాంక్ యూ